ఒకటి జెడ్పీటీసీ పూజారి చక్రవర్తి గౌడన్నకి, ఇంకోటి ఎంపీటీసీ కారు గుర్తు కోటేశ్వరం, కారు గుర్తు కోటేశ్వరం లింగం నువ్వేమో నాకు కారు గుర్తు కోటేసి గెలిపియాలి. టిఆర్ఎస్ ప్రభుత్వము రెండోసారి మన ప్రభుత్వం రావడం జరిగింది. అధిక మెజారిటీ తోటి గెలవడం జరిగింది. కేసీఆర్ నాయకత్వంలో మేము కూడా బాల్ పంచుకునేందుకు చాలా సంతోషంగా ఉన్నాము. అదేవిధంగా మన ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో భారీ మెజారిటీ తోటి గెలవడం జరిగింది. అభివృద్ధి పదాలు, సంక్షేమ పథకాలు, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ మొబార్ కానీ, రైతు బంధు కానీ, ప్రతి ఒక్క స్కీమ్ను పథకాలను మంచిగా మా గ్రామంలో ప్రతి ఒక్కరికి సీఎం ఫాల్ రిలీఫ్ కానీ ప్రతి ఒక్కరికి అందజేశాము. మంచి మెజార్టీతో మనల్ని కూడా గెలిపించారు. అదేవిధంగా మన జెడ్పీటీసీ అయిన మన పూజారి చక్రవర్తి గారిని, బాలలింగస్వామి గారిని గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరుతూ గౌరెల్లి గ్రామం వాచార గ్రామాన్ని ముందంజలో తీసుకుపోతామని, ప్రతి ఒక్కరికి న్యాయం జరిపించేలాగా మా ప్రభుత్వంలో అందరికీ న్యాయం చేకూర్చేలాగా కృషి చేస్తాం. మంచి మెజార్టీతో గెలిపేయాలని మన అందరికి ఓటర్ మహాశులకు వేడుకుంటున్నాం. జై తెలంగాణ. జెడ్పీటీసీ అభ్యర్థి అయిన మన పూజారి చక్రవర్తి అన్న గారిని, ఎంపీటీసీ అభ్యర్థి అయిన గ్యార బాలలింగస్వామి గారిని నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను. ఓటర్ మహాశైలను బాచార గ్రామ ప్రజలకు, గౌరెల్లి గ్రామ ప్రజలకు కోరుకుంటున్నాను. ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. ప్రజలకు సంతోషంగా ఉన్నారు. ప్రజలు మేము గెలిచినప్పటి నుంచి కూడా చాలా స్కీములు గౌరెల్లి గ్రామంలో 35 లాక్స్ సీసీ రోడ్లు కానీ, బస్ సౌకర్యం కానీ, ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫారం కానీ వేసాము. ప్రతి ఒక్కరు మన కారు గుర్తు చేయమని, మహిళా తల్లులు మెయిన్ గౌరెల్లి గ్రామంలో మహిళా తల్లులు మాకు సంతోషంగా ఎన్ని విధాలుగా ఏ ఎలక్షన్లు అయినా మహిళలే బాగా ఫస్ట్ భాగస్వాములు కాబట్టి మా దగ్గర మహిళలు భారీ ఎత్తున టీఆర్ఎస్ కోటేసి గెలిపిస్తారని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను.